నెల్లూరు జిల్లాలో ఉపాధి హామీ పథకాన్ని గత 3 నెలలుగా నిలిపివేయడం దారుణమని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు తాళూరి మాల్యాద్రి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన కావలిలో మీడియాతో మాట్లాడారు. ఏ రోజుకా రోజు కూలీపై బతికే వారికి 3 నెలలుగా ప్రభుత్వం కూలీ బకాయిలు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. వ్యవసాయ పనులు ఇంకా ప్రారంభానికి 3 నెలలు సమయం పడుతుందని, వెంటనే పనులు పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏపీకి 84,000 కోట్ల రూపాయలు వెచ్చించారన్నారు. వీటిల్లో 48,000 కోట్ల రూపాయలు గత బకాయిలకే సరిపోతాయని, ఇంకా బడ్జెట్లో నిధులు అదనంగా కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో మిగతా మండలాల్లో 3 నెలల నుంచి, అంటే మే నెల నుంచి మే, జూన్, జూలై, ఆగస్టు వచ్చేసేసింది. ఇప్పటి వరకు ఉపాధి హామీ పని ఎంఎన్ఆర్ఈజీ పనులు చేసినటువంటి ఉపాధి కూలీలకు డబ్బులు ఇవ్వలేదు. చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. ధరలు విపరీతంగా పెరిగినటువంటి ఈ పరిస్థితుల్లో ఏ రోజుకా రోజు కూలీ డబ్బులు వస్తే ఇంట్లో కోడాకి నారాకి చేసుకునేటువంటి వాళ్ళు 3 నెలలు పైతులకు డబ్బులు రాక నానా యాత్రలు పడతా ఉన్నారు. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం 86,000 కోట్ల రూపాయలు ఉపాధి హామీకి కేటాయిస్తే వాళ్ళు ఒకవేళ ఇస్తే ఈ బకాయిలకి 45,000 కోట్లు అయిపోతాయి. ఇంకా 45,000 కోట్లు ఈ 8-9 నెలలు ఏమేమికి వస్తాయి అసలుకి? అందుకని ఉపాధి హామీలు బడ్జెట్ పెంచాలా, బడ్జెట్లో పెంచలేదు అనుకో, ఇప్పుడైనా సరే దానికి యాడ్ చేయడం అనేటువంటిది, పెంచడం అనేటువంటిది చాలా అత్యవసరం అని చెప్పి వ్యవసాయ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నెల్లూరు జిల్లా కమిటీ తీవ్రంగా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణం మాత్రం ఉపాధి డబ్బులు ఇవ్వాలి. కనీసం 300 రూపాయలు కూడా పట్టాల, కొన్ని దిక్కుల 100 రూపాయలు కూడా పట్టాల. ఇదే పరిస్థితుల్లో ఫీల్డ్ అసిస్టెంట్లని వాళ్ళ ఉద్యోగ భర్త అభద్రతను గురి చేస్తూ ఉన్నారు రాజకీయ నాయకులు, ప్రధాన రాజకీయ నాయకులు. మీరు సరిగా చేయటం లేదు, మీరు రిజైన్ చేసిపోండి అనేటువంటి మాట అంటున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఉపాధి హామీ ఫీల్డ్ ఎస్టేట్లో ఉద్యోగ భద్రత కల్పించాలి. పని వర్క్ ఆర్డర్లు కూడా చాలా దిక్కుల వర్క్ ఆర్డర్లు తీసుకోవటం లేదు. అవసరమైనటువంటి పనులు చేయించడంలో కూడా గ్రామ సభలు జరిపి సరిగా నిర్వహించడం చేయటంలో కూడా లోటు జరుగుతూ ఉంది. ఉపాధి హామీ పని ఏంటంటే ప్రజలందరూ కూడా, గ్రామంలో మిగతా వాళ్ళందరూ కూడా నిత్యరహంగా చేయించడంలో ఆ లోటు జరుగుతుంది. ఆ లోటు జరగకుండా మరింత పటిష్టంగా పరిపుష్టంగా ఉపాధి హామీ పనులు చేయించాలి. వ్యవసాయంలో యాంత్రీకరణ వచ్చేసేసింది, వరి కోతల కంప్లీట్గా మిషన్తో వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో నారేతల కొన్ని దిక్కులు వచ్చేసరికి యాంత్రీకరణ కూడా జరుగుతుంది. చంగర్స్ కూడా ఆఖరికి యంత్రాలతో చేసేస్తూ ఉన్నారు. అందుకని ఉపాధి హామీ పనుల కోసం ఈరోజు దాదాపు 20 సంవత్సరాల నుండి దాదాపు 50 సంవత్సరాల్లో 60 సంవత్సరాల్లోపు ఉన్నటువంటి మహిళలు దాదాపు 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు ఆటోల్లో పోయి ఎక్కడ పని దొరకద్దా అని ఎంపర్లాడుతూ ఉన్నారు. ఉండూరులో పని కల్పించే రకంగా కూడా చేయాలి. అది గ్రామానికి అభివృద్ధి అయ్యే రకంగా, వ్యవసాయానికి ఉపయోగపడే పద్ధతులు కాలువలు, అదే రకంగా వరవలు, అదే రకంగా చెరువులు, ఇటువంటి పనులు చేయించే రకంగా కూడా చేయాలి. గ్రామం ప్రజలకు ఇచ్చే పద్ధతుల్లో చేయించి చేయాల్సిన అవసరం ఉందని, ఉపాధి పనిని మరింత పటిష్టంగా అమలు జరపాలని వ్యవసాయ కార్మిక సంఘం గారు డిమాండ్ చేస్తున్నాం. ఉపాధి డబ్బులు కానీ ఇవ్వకపోతే, కూలి డబ్బులు కానీ ఇవ్వకపోతే త్వరలో మేము కావాలి రెవెన్యూ డివిజనల్ అధికారి వద్ద ఆందోళన కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన కార్యవర్గ అభినందన సభ ఆహ్వానం. ఆగస్టు 10వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం స్టోన్ హౌస్ పేట నెల్లూరు. ముఖ్య అతిథులు శ్రీ టీజీ వెంకటేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ గౌరవ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట పురపాలక శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ టీజీ భరత్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట పరిశ్రమలు ఆహార శుద్ధి శాఖ మాధ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు. విశిష్ట అతిథులు శ్రీ అబ్దుల్ అజీజ్ గారు, నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి గారు, తెలుగుదేశం నాయకులు మరియు నారాయణ విద్యాసంస్థల జీఎం శ్రీ పోలుపోయిన రూప్ కుమార్ యాదవ్ గారు, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ
పార్టీ రూరల్ నాయకులు శ్రీ పుట్టేటి సురేంద్ర రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ ఆనం రంగమయూర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు మాజీ కార్పొరేటర్ ఆహ్వానించి వారు కోట గురు బ్రహ్మం, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొండా ప్రవీణ్ శంకర్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గౌరవ అధ్యక్షులు సేగు షణ్ముఖరావు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి మరియు కమిటీ సభ్యులు.